మనిషి మనుగడ సాఫీగా సాగాలంటే, సుఖమయ జీవనం గడపాలంటే ప్రధాన అంశం ఆరోగ్యం. ఆరోగ్య సంపదను పదిలపరుచుకుంటే అన్నీ సంపాదించుకున్నట్టే. పరిగెత్తే కాలంతో పాటు తాము పరిగెత్తి ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆనందమయ జీవనాన్ని గడుపుతున్న మన సీనియర్ సిటిజన్స్ను పలకరించబోతుంది టీవీ 7 స్వీట్ 60+. ఈనాటి మన స్వీట్ 60+ డాక్టర్ జగ్గవరపు రామారెడ్డి. దైవం అనేది ఎక్కడో లేదు, మన మనస్సే అని ప్రగాఢంగా విశ్వసించే వ్యక్తి. రామారెడ్డి గారి కుటుంబ నేపథ్యం ఆయన మాటల్లోనే. సెవెన్ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు రామారెడ్డి జగ్గవరపు. నేను వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి తాలూకా ఎర్రంపల్లిలో జన్మించాను. మా నాన్నగారి పేరు సీతారెడ్డి, నా తల్లి పేరు రామతులసమ్మ. నేను ప్రాథమిక ఎడ్యుకేషన్ అంతా మా నేటివ్ ప్లేస్లో చేశాను. హై స్కూల్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మా అమ్మమ్మ గారు ఊరైనటువంటి కృష్ణా జిల్లాలో చేశాను. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసి విజయవాడ ఎస్ఆర్ఆర్ సీవియర్ గవర్నమెంట్ కాలేజీలో చదివాను. ఆ తర్వాత ఎంఎస్సీ వచ్చేసి ఆర్ఈసీ భోపాల్లో చేశాను. ఆ తర్వాత నేను జనరల్గా ఎంఎస్ చేసిన వాళ్ళకి లెక్చర్ పోస్టులు అవి వస్తాయి. ఆ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉండటంలో మాకు అవకాశం లేకపోవటంలో ఇక ఇండస్ట్రీ సైడ్ మేము వెళ్ళాల్సి వచ్చింది. ఇండస్ట్రీ అనుభవం ఒక 5 ఇయర్స్ తర్వాత మేము ఓన్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. ప్యాకేజింగ్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ 1994 వరకు నేను అందులో ఉన్నాను. దాంట్లో నా భార్య కూడా దానికి ఆ ఫ్యాక్టరీలో భాగస్వామిగా ఉన్నది. తర్వాత తను నాతో పాటు నడపటంలో తను అవగాహన చేసుకున్నది. ఆ తర్వాత కంప్లీట్గా ఆవిడకే వదిలేసి నేను వేరే సబ్జెక్టు సైన్స్ ఆఫ్ మైండ్ ఏంటి అనేటువంటిది హాస్పిటల్లో నేను డెవలప్ చేయాలని చూసి దాని మీద డెవలప్ చేశాను. 18 సంవత్సరాల పాటు దాని మీద వర్క్ చేశాను, రీసెర్చ్ చేశాను, ప్రాక్టీస్ చేశాను. సో మాకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసాము. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉన్నారు. అమ్మాయి వచ్చి యుఎస్లో ఉన్నది, అబ్బాయి వచ్చి మాతోనే ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశారు. పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, వాళ్ళకు కూడా పిల్లలు. జీవితం అంటేనే కష్టసుఖాలు, కానీ మన మైండ్ సెట్ని మార్చుకుంటే జీవితంలో కష్టాలంటూ కనబడవని రామారెడ్డి గారు చెప్తున్నారు. ఆనంద క్షణాలు అనేవి మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు కష్టం అనిపిస్తుంది, సమస్య సాల్వ్ చేసుకోగలిగితే ఆనందం అనిపిస్తుంది. అంటే ప్రతి మన జీవితంలో ఎన్నో పనులు చేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మనం సాల్వ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఆనందం అయినప్పుడు అసలు జీవితం అంతా ఆనందమయం అవుతుంది. అయితే ఈ సమస్య సాల్వ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇదేమిటంటే, ఆ ప్రాబ్లం వచ్చింది నా వల్లనే, నాకు వచ్చిన సమస్యలో నాలో తప్పుంది, నా ఆలోచనలో తప్పుంది అనేటువంటి అవగాహన మనం తెలుసుకోగలిగితే, ఆ యొక్క అవగాహనలో మనం తప్పు తెలుసుకోగలిగితే, ఆ తెలుసుకున్న తప్పుని మళ్ళీ మనం సరి చేసుకోగలిగితే ఆటోమేటిక్గా సమస్యకి సొల్యూషన్ వస్తుంది, సొల్యూషన్లో ఆనందం. ఆరోగ్యాన్ని క్రమ పద్ధతిలో ఉంచుకోవాలంటే సరైన దినచర్యను అవలంబించాలి. దినచర్య ఆరోగ్యంపైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయంలో రామారెడ్డి గారు ఎలాంటి దినచర్యను పాటిస్తున్నారో తెలుసుకుందాం. రోజు ఉదయం నేను 4 గంటలకు లేస్తాను. లేచిన తర్వాత 1 గంట సేపు వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రెషప్ అవుతాను. దాదాపుగా 6 గంటలకి అక్కడ కాసేపు టీవీ చూడటం, న్యూస్ గమనించటం, ఆ తర్వాత పేపర్ చదవటం, పేపర్లో న్యూస్ ఏం చూడటం. ఈ యొక్క పేపర్ చూస్తే జనరల్గా మన చాలా నెగిటివ్ వస్తుందంటారు, టీవీ చూసినా మన చాలా నెగిటివ్ వస్తుందంటారు. కానీ నెగిటివ్ వస్తుంది అన్నది ఎప్పుడంటే, మనం నెగిటివ్లో ఉన్నప్పుడు ఆ నెగిటివ్గానే మనం చూసినప్పుడు నెగిటివ్ వచ్చేది కరెక్టు. కానీ అది ఉన్నది కరెక్టు, దానికి మనము ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా నేనే బాధ్యుడి అయినప్పుడు నేను ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతాను, నా యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది, నేను ఎట్లా చేయగలుగుతాను ఒక ఆలోచన చేసినప్పుడు దానికి కూడా సొల్యూషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ సొల్యూషన్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి మనం అందులో అధికారంలో లేకపోయినా, కానీ సొల్యూషన్ మన యొక్క ఆలోచనకు వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మనం దానికి తీసుకోగలిగిన వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాము. ఆ యొక్క ఆలోచన ఆధారంతో చాలా ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి.
సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అవలంబిస్తారు. రామారెడ్డి సంతోషకరమైన జీవితానికి కారణం, నేను టోటల్గా 85-80% అబౌవ్ నేను రా ఫుడ్డే తింటాను. ఎందుకంటే 1994 నుంచి నేను కుక్కుడు ఫుడ్ టోటల్గా బంద్ చేసి రా ఫుడ్డే తింటున్నాను. కారణం ఏంటంటే మన జబ్బులు చేయడానికి కారణం 90% ఈ కుకింగ్ ఆఫ్ ఫుడ్ వలన వస్తున్నది నాకు నమ్మకం కుదిరింది. దాంతో నేను రా ఫుడ్డే తింటాను. ఉదయం లేవగానే నా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నేను ఒక గ్లాసు వెజిటబుల్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటాను. ఆ తర్వాత ఒక గంటకి ఓన్లీ 5-6 కూరగాయలు 5-6 ఆకుకూరలతో కలుపుకున్నటువంటి చట్నీ కర్రీ అంటాం. ఎందుకంటే ప్రిపరేషన్ లైక్ చట్నీ వితౌట్ కుకింగ్, అయితే ఉప్పు కారమైన కర్రీలాగా వేసుకుని దాన్ని నేను తీసుకోవడం జరుగుద్ది. సో ఈ మధ్యాహ్నం వచ్చేసి ఓన్లీ 10 కూరగాయలు, దాదాపు 10 కూరగాయలతో పాటు కూరగాయలు తీసుకుని ముక్కలు చేసి శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకుని గ్రైండింగ్ చేసుకుని అందులో ఉప్పు కారం వేసుకుంటే బ్రహ్మాండ టేస్ట్ వస్తుంది. దాంట్లోకి అవసరం అనుకుంటే ఒక పుల్కా లేదా కొద్దిగా రైస్ తీసుకుంటే మనకు కావాల్సినటువంటి వెజిటబుల్స్లో ఉండే విటమిన్స్ మినరల్స్ అన్నిటి కూడా మనం తీసుకోవటం వల్ల మన బాడీకి రెసిస్టెన్స్ పవర్ డెవలప్ చేయడానికి కానీ బాడీకి కానీ కావాల్సిన ఆర్గాన్స్కి కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మనం తీసుకోవటం వల్ల మనకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఎలిమెంట్స్ అన్నీ ఇచ్చినట్టు అవుద్ది. దానివల్ల మన జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. ఆ కాన్సెప్ట్ మీద తీసుకోవటం జరుగుతుంది. ఇక నైట్ ఫుడ్ వచ్చి ఫ్రూట్ సలాడ్ తీసుకుంటాను. మామూలు కుక్కుడు మామూలు వేరే ఫుడ్ ఈ ఫుడ్ కూడా ఏం తీసుకుని ఫ్రూట్ సలాడ్ తీసుకుంటాను. సో ఇది మొత్తంగా ఏమవుతుందంటే మార్నింగ్ టు ఈవినింగ్ రా ఫుడ్ తీసుకోవటంలో అండ్ ఫ్రూట్స్ తీసుకోవటంలో డైజెషన్ చాలా ఫ్రీగా ఉంటుంది. అది కాకుండా హెవీనెస్ ఉండదు. అది కాకుండా మన బాడీకి కావాల్సినటువంటి మొత్తం విటమిన్స్ మినరల్స్ అన్నీ మన బాడీకి ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మనకి జబ్బు చేసే ఛాన్సే లేదు.